ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. మూవీలో చాలా హైలైట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ అందరికి మంచి సినిమా, ఆయన ఆమె యాక్షన్ సీన్స్ ఉంటాయి అండ్ గ్లామర్ పరంగా కూడా చాలా చాలా అందంగా చూపించారు. తేజ సార్ ఆల్రెడీ అంటే ఎలాగైనా చాలా సినిమాల్లో హీరోయిన్స్ని చాలా బ్యూటిఫుల్గా చూపిస్తారు, న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఒక సాంగ్ ఉంటుంది, అదిరిపోతుంది. ఆ తర్వాత పాయల్ రాజ్పూత్ డ్యాన్స్ అయితే అసలు అబ్బాయిలంతా విజిల్స్ క్లాప్స్ ఫిదా అయిపోతారు అనుకో. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాజ్ యూజువల్గా అదరగొట్టేశాడు. ఎమోషన్ చాలా చాలా బాగుంది అండ్ కథ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. ఒక ట్విస్ట్ ఉంటుంది లాస్ట్లో, చాలా బాగుంటుంది సినిమా. సినిమా స్టార్టింగ్ ఏంటంటే అది ఒక ల్యాండ్ ఇష్యూ మీద సోను సూదికి కాజల్కి స్టార్ట్ అవుతుంది. వాడు ఒక అగ్రిమెంట్ ఉంటుంది, అది అగ్రిమెంట్ సీత తప్పుతుంది. ఆ సీత ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పటి నుంచి సీతకి ఆస్తి చాలా ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి రామ్ కావాలి. రామ్ ఎవరన్నది సినిమా చూస్తుంది. రామ్ చాలా అమాయకుడు, సీత మోడర్న్ సీత. మొత్తం అన్య అమాయకత్వానికి మోసానికి మధ్య జరిగిన సినిమా. ఇప్పుడే నేను సినిమా చూసేస్తున్నాను, సీత సినిమా చూశాను. సీత సినిమా చాలా బాగుంది, అందరూ చూడండి. ఈ సినిమాలో బిత్రిసత్తి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ రోల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. టోటల్గా ఇందులో కాజల్ హీరో హీరోయిన్ లాగా రెండు తనే చేసినట్టుగా ఉంది. హీరో క్యారెక్టర్ తక్కువగా ఉంది. మామూలుగా అన్ని మూవీస్లో అయితే హీరోలను ఫుల్గా ఫుల్ లెంత్లో చూపిస్తుంటారు, కాకపోతే కొన్ని హీరోయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి అక్కడక్కడ సాంగ్స్లో అలా చూపిస్తారు. కాకపోతే ఈ సినిమాలో మాత్రం టోటల్గా ఫుల్గా హీరోయిన్ చూపించారు. హీరోయిన్ ఇంకా తక్కువ కనబడ్డాడు. సాంగ్స్ మాత్రం సూపర్గా ఉంది, మ్యూజిక్ కూడా సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన లవ్ స్టోరీ ఉంది, అన్నీ ఉంది. ఇంకోటి సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, వాళ్ళు కాజల్కి ఏంటంటే మామూలుగా తనకు ఎంతసేపు ఉన్నా డబ్బు ఇంపార్టెంట్, డబ్బు గురించే ఎక్కువగా ఉంటుంది. డబ్బే తన జీవితంలో బతుకుతుంటుంది, కాకపోతే పక్కన వాళ్ళు ఎవరు లెక్క చేయకుండా తక్కువ చూడడం అలా ఉంటుంది. డబ్బు ఇంపార్టెంట్ అన్నట్టు ఉంటుంది లైఫ్లో. కాకపోతే లాస్ట్లో ఏంటంటే డబ్బు డబ్బు ఇంపార్టెంట్ కాదు, మనుషులే ఇంపార్టెంట్ అనేది చాలా బాగా చూపించారు. మూవీలో హీరో క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది, చూస్తే చాలా బాగుంటుంది. తేజసార్ సీతని చాలా కొత్తగా చూపించారు, చాలా బాగుంది మూవీ. ఇప్పుడు వచ్చి వన్ టైం వాచబుల్ ప్రెడిక్టబుల్ స్టోరీ. సో కాజల్ అగర్వాల్ చాలా బాగా చేసింది నెగిటివ్ రోల్లో అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఇన్నోసెంట్గా చాలా బాగా యాక్ట్ చేశారు, సోను సూద్ కూడా బాగా యాక్ట్ చేశారు. సో వన్ టైం వాచబుల్ అనమాట, ఒకసారి చూడొచ్చు. నేనే రాజు నేనే మంత్రి సూపర్ హిట్ తర్వాత తేజ గారు ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో మంచి పబ్లిసిటీతో హైప్తో రిలీజ్ అయిన సినిమా సీత. ఒక 2-3 డేస్ నుంచి యూట్యూబ్లో మనం చూస్తే ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్లో కాంట్రవర్సీ నడుస్తుంది. అసలు సినిమాకి మోడర్న్ డే సినిమాకి సీతాన్ పేరు ఎలా పెడతారు, ఆ సినిమా రిలీజ్ కానియమని చెప్పి గొడవలు చేస్తున్నారు. కానీ అల్టిమేట్లీ సినిమా రిలీజ్ అయింది, పబ్లిక్ చూశారు, ఎంజాయ్ చేశారు. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. తేజ గారు సిన్స్ ద టైమ్ ఆఫ్ నేనే రాజు నేనే మంత్రి హీ ఈజ్ నాట్ డిసప్పాయింటింగ్ ద ఆడియన్స్ ఇన్ ఎనీవే. తను ఒక రకమైన కేర్ తీసుకుంటున్నారు సినిమా మీద, అది అర్థమవుతుంది. అండ్ బాహుబలికి వర్క్ చేసిన మహకుట గ్రాఫిక్స్ ఎవరుతున్నారు వాళ్ళు ఈ సినిమా కూడా వర్క్ చేశారు. ఈ సినిమాలో అవసరమైన చోట్ల గ్రాఫిక్స్ యూజ్ చేశారు, చాలా బాగా యూజ్ చేశారు. అండ్ తేజ బీయింగ్ సినిమాటోగ్రాఫర్ అండ్ గుడ్ లైటింగ్ ఆర్టిస్ట్ బై హిమ్సెల్ఫ్, తను ఆ టాలెంట్ అంతా కూడా ఆ స్క్రీన్ మీద కనిపించింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి, ఒక ఎలిఫెంట్స్ వచ్చే సీన్ ఉంది, అవన్నీ కూడా ఐ మీన్ స్టోరీలో మిలితం చేసిన విధానం చాలా మంచిగా అనిపించింది. మెయిన్ ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది కాజల్ క్యారెక్టరైజేషన్ చాలా హైలైట్గా ఉంది. RX100లో చూసిన తర్వాత చాలామందికి ఒక ఒక 10-25% గర్ల్స్ క్యారెక్టరైజేషన్ రియల్ లైఫ్లో ఎలా ఉంది ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో అనేది తెలిస్తే ఈ సినిమాలో 60-75% అర్థమవుతుంది. అంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ గర్ల్స్ ఎలా డబ్బుకి విలువిస్తూ మనుషుల్ని కేర్ చేయకుండా వాళ్ళని డబ్బు కోసమే అన్నట్టు ఎలా బతుకుతున్నారు అనేది ఈ సినిమాలో హైలైట్ చేసిన విధానం, కాజల్ పోర్ట్రే చేసిన విధానం అసలు ఫిదా అయిపోతారు ఆ కాజల్ పర్ఫార్మెన్స్కి అందరూ కూడాను. అమ్మాయి డబ్బు పట్ల ఆమె చూపించిన అమితమైన ప్రేమ అండ్ అదే క్యారెక్టరేషన్కి ఆపోజిట్గా హీరో క్యారెక్టరేషన్ ఎంతో అమాయకత్వము, డబ్బుని ఎక్కువ కేర్ చేయకపోవడము, మానవ విలువలకి కేర్ చేసే ఒక క్యారెక్టర్ హీరోది. సో ఆ రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న వ్యక్తులు ఒకరికోసం ఒకరు ఎలా మారుతారనేది బాగా చూపించారు. సో విలన్ వచ్చేసి ఇందులో ఒక కామెడీ విలన్గా చూపించారు, తనకెళ్ళబర్ని అండ్ సోను సూద్ కాంబినేషన్లో. వాళ్ళిద్దరు కామెడీ కూడా మంచిగా ఉంది, కామెడీ ఎక్కడ కూడా మిస్ కానీకుండా స్టార్ట్ టు ఎండ్ వరకు కూడా ఒక ఎంటర్టైనింగ్ ఫ్లోలో చెప్తారు సినిమా అంతా కూడా. మెయిన్ ఒక టెంపుల్ చూపిస్తారు భూటాన్లో అనుకుంటా టెంపుల్, అది ఆ టెంపుల్ లొకేషన్ కానీ ఆ టెంపుల్ని చిత్రీకరించిన విధానం అంతా కూడా చాలా మంచిగా అనిపించింది, రిచ్గా లావిష్గా. సో నాకు తెలిసి తేజ గారు తీసిన అన్ని మూవీస్లో ఇది ఒక ఖర్చు ఎక్కువ పెట్టిన మూవీ అనిపించింది, అంటే బికాస్ ద వే ద రీసెర్చ్ ఇస్ డన్ అండ్ ద వే ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అడ్వెంచర్ అంతా కూడా ఒక ఎమోషన్లోకి ఒక సెంటిమెంట్లోకి ట్రావెల్ అయ్యి
ఆ తర్వాత ఆ అమ్మాయి ఎలా మారుతుంది అనేది బాగా చూపించారు. అండ్ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి ఈ సినిమా కాజల్లో. ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పటిదాకా కాజల్కి బెస్ట్ హీరోయిన్ అవార్డు వచ్చి ఉంటుంది, కానీ ఈ సినిమాలో బెస్ట్ నెగటివ్ రోల్ రావచ్చు అనిపిస్తుంది నాకు. సో ఆడియన్స్ విల్ రియలీ లైక్ ద మూవీ అండ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద మూవీ. హ్యాట్స్ ఆఫ్ తేజ గారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంకా కాజల్ జంటగా నటించిన సీత మూవీ ఈరోజు థియేటర్స్లోకి వచ్చేసింది. ఈ మూవీ తేజ అనే తన రొటీన్ అంటే తన పాత సినిమాలో రొటీన్గా కాకుండా ఒక కొత్త తరహా కాన్సెప్ట్తో మనం ముందుకు వచ్చాడండి. ఈ సినిమాలో బెల్లంకొండ ఒక మంచి అంటే ఎలా అంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ ప్లే చేసాడు. కాజల్ మాత్రం ఒక కంప్లీట్ నెగిటివ్ రోల్ని ప్లే చేసింది మూవీ మొత్తం కూడా. సో ఈ మూవీ మనం చూసుకున్నట్టయితే కాజల్ తన కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా ఐ మీన్ వాళ్ళ డాడీ హెల్ప్ చేయకపోవడం, దాని తర్వాత తనే తనంతలో తను ఎదగాలనుకోవడం, ఇవన్నీ తన లైఫ్లో ఫేస్ చేసిన చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మనీ అనమాట. సో ఆ మనీ తనకి రావాలంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని పెళ్లి చేసుకోవాలి. ఈ జర్నీ ఎలా సాగుతుంది అనేది చాలా బాగా చూపించాడు. సిల్లీ మాంగ్స్ నెట్వర్క్.